हाय वीएस, वेलकम टू अचीवर्स एकेडमी। नेनु मी श्रीराम चंद्र। जून 15वा तारीखन आंध्र प्रदेश प्रभुत्वं 2019-20 संवत्सरानिकि संबंधी आंध्र प्रदेश सामाजिक आर्थिक सर्वेनु विडुदल चेयडं जरिगिंदि। ए पोटी परीक्षकैना सरे आ राष्ट्र प्रभुत्वं विडुदल चेसेटटुवंटि सोशियो एकनामिक सर्वे अनेदि चाला चाला इंपार्टेंट अनि मनंदरिकी तेलुसु। ముఖ్యంగా గ్రూప్ 2లో పేపర్ 3లో ఏపీ ఎకానమీకి 75 మార్క్స్ ఉంటాయి. గ్రూప్ 1లో కూడా సేమ్ ప్రాతినిధ్యం ఏపీ ఎకానమీకి ఉంటుంది. అందుచేత ఏపీ ఎకానమీ చదివేటప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని తెలియజేసేటటువంటి ఆర్థిక సామాజిక సర్వేను ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ యొక్క 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి సర్వే యొక్క సారాంశాన్ని అచీవర్స్ అకాడమీ మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. ఈ వీడియోకి సంబంధించినటువంటి డేటా లేదా కంటెంట్ ఏదైతే ఉందో పీడిఎఫ్లో అవైలబుల్ ఉంటుంది. కింద లింక్లో మీరు క్లిక్ చేస్తే కనుక ఇక్కడ నేను చెప్పేటటువంటి సర్వే మొత్తం కంటెంట్ పీడిఎఫ్ రూపంలో మీకు దొరుకుతుంది. సో మనము ఈ ఆర్థిక సర్వేకి సంబంధించి ఎలాంటి అంశాలు మనం చదవాలంటే, ముఖ్యంగా రాష్ట్రం యొక్క ఆర్థిక ప్రగతిని, వ్యవసాయ అనుబంధ రంగాల యొక్క ప్రగతిని, పారిశ్రామిక ప్రగతిని, సేవా రంగం యొక్క ప్రగతిని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దానితో పాటే రాష్ట్రం యొక్క ముఖచిత్రాన్ని తెలియజేసేటటువంటి జియోగ్రఫికల్, డెమోగ్రఫికల్ అండ్ సోషియో సినరీ అంశాలు కూడా మనం తెలుసుకోవాలి. సర్వే మొత్తం ఆ వాల్యూమ్ అంతా కూడా మనం చదవాల్సిన పని లేదు. కాకపోతే కేవలం కొన్ని అంశాలు మనం ప్రాథమికంగా దృష్టి పెట్టుకుంటే ఆ అంశాల మీద మనం పట్టు సాధిస్తే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మార్క్స్ మనం సాధించవచ్చు. అలాంటి సర్వేలోని అతి ముఖ్యమైన అంశాలని మీకు ఈ వీడియోలో మేము అందిస్తున్నాం. ముందుగా మనం చూస్తే ఈ సర్వేలో మొత్తం 11 చాప్టర్లు మనకు కనిపిస్తాయి. ఆ 11 చాప్టర్ నుంచి కూడా ఒక్కొక్క చాప్టర్ నుంచి మనకు ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ముందుగా జనరల్ వ్యూ అని చెప్పేసి మనకు ఉంటుంది. ఆ జనరల్ వ్యూలో రాష్ట్రం యొక్క భౌగోళిక జనాభా సంబంధిత అంశాలు మనకు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర విస్తీర్ణం 1,62,970 చదరపు కిలోమీటర్లు. ఈ 1,62,970 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్ కలిగి ఉంది. మొత్తం 11 జిల్లాలతో 676 మండలాలతో దేశంలో 8వ స్థానంలో మనం ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కి గుజరాత్ తర్వాత సుదీర్ఘమైనటువంటి 974 కిలోమీటర్ల సముద్ర తీరరేఖ ఉంది. ఈ 974 కిలోమీటర్ల సముద్ర తీరరేఖతో ఆంధ్రప్రదేశ్ దేశంలో 2వ స్థానంలో ఉంది. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా 4.95 కోట్లు. ఇది దేశ జనాభాలో మొత్తం 4.10% పదవ స్థానంలో మనమున్నాం. దేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా శాతం 4.10% 10th ప్లేస్లో మనం ఉన్నాం జనాభా పరంగా. ఇక జనాభా వృద్ధి రేటు 2001 నుంచి 2011 దశాబ్దం మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా వృద్ధి రేటు 9.21% పెరిగితే, అదే సమయంలో భారతదేశం యొక్క జనాభా వృద్ధి రేటు 2001 నుంచి 2011కి 17.7% పెరుగుదల నమోదైంది. అంటే 2001 నుంచి 2011 మధ్య కాలంలో దశాబ్ద జనాభా వృద్ధి రేటు అనేది జాతీయ సగటు కంటే ఆంధ్రప్రదేశ్ యొక్క వృద్ధి రేటు తక్కువ ఉంది. జాతీయ స్థాయిలో వృద్ధి రేటు 17.7% ఉంటే ఆంధ్రప్రదేశ్ యొక్క వృద్ధి రేటు కేవలం 9.21% ఉందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆంధ్రప్రదేశ్ యొక్క జనసాంద్రత, సో ఒక చదరపు కిలోమీటర్ కి ఎంత మంది జనాభా నివసిస్తున్నారు అని తెలియజేసింది జనసాంద్రత. 2011 జనాభా లెక్కల ప్రకారం మరియు మన ఆర్థిక సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క జనసాంద్రత 304 ఉంది. అదే సమయంలో భారతదేశం యొక్క జనసాంద్రత 382, అంటే జాతీయ సగటు కంటే ఆంధ్రప్రదేశ్ యొక్క జనసాంద్రత తక్కువగా ఉంది. ఇక లింగ నిష్పత్తి వచ్చేసి మనం జాతీయ స్థాయి కంటే మెరుగ్గా ఉన్నాం. జాతీయ స్థాయిలో లింగ నిష్పత్తి అంటే ప్రతి 1,000 మంది బాలులకి ఎంతమంది బాలికలు ఉన్నారని తెలియజేసేది, లేదా ప్రతి 1,000 మంది పురుషులకి ఎంతమంది స్త్రీలు ఉన్నారని తెలియజేసేది లింగ నిష్పత్తి. జాతీయ స్థాయిలో అది 943 ఉంటే రాష్ట్రంలో వచ్చేసి 997గా ఉంది. ఇక అక్షరాస్యత రేటు, 7 సంవత్సరాలు పైబడిన వయసు కలిగిన వారు చదవడము రాయడము వచ్చితే కనుక అటువంటి వారిని అక్షరాస్యులుగా గుర్తిస్తారు. జాతీయ స్థాయిలో 2011 జనాభా లెక్కల ప్రకారం అది 72.98% ఉంటే ఆంధ్రప్రదేశ్ యొక్క అక్షరాస్యత 67.35% ఉంది. ఇక పేదరికం, సో ఆంధ్రప్రదేశ్లో 2011-12 లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే, 2011-12 రౌండ్ ప్రకారం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో పేదరికం 9.2% ఉంది. అట్ ద సేమ్ టైం జాతీయ స్థాయిలో మనం చూసుకున్నట్లయితే భారతదేశం యొక్క పేదరికం 21.9% ఉంది. ఈ పేదరికం ఒకసారి మనం గమనించినట్లయితే 1973-74
ఆంధ్రప్రదేశ్ లో పేదరికం సుమారు 48.8% ఉండేది. అది రూరల్ లో 48.41%, అర్బన్ లో 50.61% ఉండేది. తర్వాత క్రమేపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలితాల మూలంగా పేదరికం తగ్గుతూ వచ్చింది. 73-74లో 48.86% ఉన్నటువంటి పేదరికం 2011-12కి వచ్చేసరికి 9.2 పడిపోయింది. ఒకసారి మనం వివరాలు చూస్తే 73-74లో 48.86%, 93-94లో 22.19% తగ్గింది. తర్వాత 2004-2005కి 15.08% తగ్గింది. ఫైనల్ గా 2011-12 తాజా రౌండ్ ప్రకారం మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో పేదరికం 9.2% ఉంది. ఇది గ్రామాల్లో 10.96%, పట్టణాల్లో 17.7% ఉంది అని చెప్పేసి మనకి అర్థం అవుతుంది. ఇక అదే సేమ్ టైం భారతదేశం యొక్క వివరాలు చూసుకుంటే ఇక ఆంధ్రప్రదేశ్ లో పేదరికంలో ఉన్న జనాభా మనం చూసుకుంటే 1973-74 లో సుమారు 2.25 కోట్ల మంది ఉంటే 2011-12కి గణనీయంగా తగ్గింది. కేవలం 78.78 లక్షలు, అంటే సుమారుగా 78 లక్షల 78 వేలకి ప్రజెంట్ 2011-12 రౌండ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో పేదరికంలో ఉన్నారు. ఈ 78.78 లక్షల మందిలో గ్రామాలలో 61.8 లక్షల మంది, పట్టణాలలో 16.9 లక్షల మంది పట్టణాల్లో పేదరికంలో ఉన్నారని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇవి మామూలుగా ఆంధ్రప్రదేశ్ యొక్క డెమోగ్రఫిక్, అదేవిధంగా జియోగ్రఫిక్ సోషల్ అంశాలకు సంబంధించిన అంశాలు. ఇక సర్వేలో మనం అతి ముఖ్యంగా చదవాల్సిన అంశాలు ఏంటంటే గ్రోత్ రేట్, వృద్ధి రేటు అనేది ఏ విధంగా ఉంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ పరంగా, సేవా రంగం పరంగా, పారిశ్రామిక పరంగా ఏ విధంగా వృద్ధి సాధించిందనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి, స్టేట్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పేసి అంటాం, రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి మనం ఒకసారి గమనించినట్లయితే 2018-19లో ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం జిఎస్డిపి విలువ 6,21,301 కోట్లుగా ఉంటే అది 2019-20కి స్లైట్ గా 6,72,018 కోట్లకు పెరిగింది. అంటే పెద్దగా పెరగలేదు కానీ కొద్దిగా సుమారుగా ఒక 50,000 కోట్ల రూపాయలు జిఎస్డిపి పెరిగినట్టు మనకు అర్థమవుతుంది. ఇది మనం శాతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న జిఎస్డిపి విలువలన్నీ కూడా కాన్స్టాంట్ ప్రైసెస్ ప్రకారం, అంటే స్థిర ధరల్లో. సో ఈ 2018-19లో ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు, గ్రోత్ రేట్ అంతకుముందు ఏడాది పోల్చుకుంటే 4.45% గా ఉంటే, అదే 2018-19 పోల్చినప్పుడు 2019-20 ప్రాథమిక అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క వృద్ధి రేటు 8.16%. అదే సమయంలో 2019-20 సంవత్సరానికి సంబంధించి ప్రాథమిక అంచనాల ప్రకారం 2019-20కి సంబంధించి భారతదేశం యొక్క వృద్ధి రేటు 5% ఉంటే, జాతీయ స్థాయి వృద్ధి రేటు 5% ఉంటే, ఆంధ్రప్రదేశ్ యొక్క వృద్ధి రేటు 8.16% ఉంది. అంటే భారతదేశం కంటే కూడా మెన్నగా మెరుగ్గా ఆంధ్రప్రదేశ్ యొక్క వృద్ధి రేటు ఉందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు విలువలు మనకు చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా ఈ విలువ 2019-20లో ఆంధ్రప్రదేశ్ యొక్క వృద్ధి రేటు గత ఏడాదితో పోల్చుకుంటే 8.16% ఉంటే, అట్ ద సేమ్ టైం నేషనల్ గ్రోత్ రేట్ వచ్చేసి 5% ఉందని చెప్పేసి మనం చూసుకుంటాం. ఇక ఈ జిఎస్డిపి విలువలో మనం మూడు రంగాల వరకు మనం గమనించుకున్నట్లయితే వ్యవసాయ రంగం 2018-19 పోల్చుకుంటే 2019-20కి 8.6% మనకి నమోదైంది. అంటే 2018-19లో 1,71,625 కోట్లుగా ఉన్నటువంటి వ్యవసాయ రంగం అనుబంధ రంగాల యొక్క విలువ, వాటి జిఎస్డిపి విలువ 2019-20 నాటికి 1,86,393 కోట్లకు పెరిగింది. అంటే 1,71,000 కోట్ల నుంచి 1,86,000 కోట్లకి వ్యవసాయం, దానికి అనుబంధ రంగాల యొక్క స్థూల విలువ మనకి పెరిగింది. ఈ పెరుగుదల మనం చూస్తే 2018-19లో వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు 3.84% ఉంటే 2019-20 నాటికి అది 8.60% పెరిగింది. అట్ ద సేమ్ టైం పారిశ్రామిక రంగం మనం చూసినట్లయితే పారిశ్రామిక యొక్క విలువ 2018-19లో 1,46,334 కోట్లుగా ఉంటే అది 2019-20కి 1,54,627 కోట్లకి పెరిగింది. అంటే 2017-18తో పోల్చుకుంటే 2018-19లో పారిశ్రామిక రంగం చాలా దారుణమైనటువంటి వృద్ధి రేటు నమోదు చేసింది. కేవలం 0.01% మాత్రమే వృద్ధి రేటు నమోదైంది. కానీ 2018-19 తర్వాత, అంటే గత ఏడాది నుంచి మనం ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు 0.01% నుంచి 5.67% పెరిగింది. అంటే పారిశ్రామిక రంగం ఒక డౌన్ఫాల్ నుంచి ఒక మంచి వృద్ధి బాటలో ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక సేవా రంగం
ఈ సేవా రంగం విలువ చూసుకుంటే 2018-19 లో సేవా రంగం యొక్క విలువ 240,828 కోట్లుగా ఉంటే 2019-20 కి అది 262,772 కోట్లకు పెరిగింది. అంటే గత ఏడాది 2017-18 తో పోల్చుకుంటే 2018-19 లో 6.59 కోట్ల 6.5% వృద్ధి రేటు నమోదైతే అదే సేవా రంగం 2019-20 లో 9.11% వృద్ధి రేటు నమోదేసింది. కాబట్టి జీఎస్డీపీ గ్రోత్ రేట్ విలువలన్నీ కూడా మనము ప్రస్తుత ధరల్లో కంటే కూడా స్థిర ధరల్లో మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే స్థిర ధరల్లో చెప్పే విలువ మనకి ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి ఆ విలువను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రోత్ రేట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. సో 2019-20 లో ఆంధ్రప్రదేశ్ యొక్క వృద్ధి రేటు 8.16%, అట్ ది సేమ్ టైం జాతీయ స్థాయి వృద్ధి రేటు 5%. ఇక 2019-20 వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు 8.6%, పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు 5.67%, సేవా రంగం యొక్క వృద్ధి రేటు 9.11%. వీటి మీద మనకి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. వీటి తర్వాత మనకి మరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే తలసరి ఆదాయం, పర్ క్యాపిటా ఇన్కమ్. సో తలసరి ఆదాయాన్ని మనం ఇక్కడ ప్రస్తుత ధరల్లో మనకి సర్వేలో ప్రస్తావించారు. దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే 2011-12 లో 69,000 రూపాయలు ఉన్న తలసరి ఆదాయం తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2012-13 లో 74,688 రూపాయలకి, 2013-14 82,870 రూపాయలకి, 2014-15 93,903 రూపాయలకి, 2015-16 108,002 రూపాయలకి, 2016-17 థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేషన్ ప్రకారం 20,676 రూపాయలు, 2017-18 సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ప్రకారం 39,680 రూపాయలు, 2018-19 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ప్రకారం 151,173 రూపాయలు, ఇక 2019-20 ప్రెసెంట్ అడ్వాన్స్ ఎస్టిమేషన్స్ ప్రకారం 169,519 రూపాయలుగా తలసరి ఆదాయం ఉంది. ఈ ఫిగర్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 2019-20 ప్రాథమిక అంచనాల ప్రకారం ఆర్థిక సర్వే చెప్పిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క తలసరి ఆదాయం ఏంటంటే 169,519 రూపాయలు. ఇదే తలసరి ఆదాయం గత ఏడాది ఎంతుందంటే 151,173 రూపాయలు. అంటే దాంతో పోల్చుకుంటే 2018-19 పోల్చుకుంటే 2019-20 తలసరి ఆదాయంలో 12.14% వృద్ధి రేటు నమోదైంది. అదే సమయంలో మనం భారతదేశం యొక్క తలసరి ఆదాయం తీసుకుంటే 2018-19 భారతదేశం యొక్క తలసరి ఆదాయం 126,521 రూపాయలు అయితే 2019-20 భారతదేశం యొక్క తలసరి ఆదాయం 134,432. అంటే జాతీయ స్థాయిలో తలసరి ఆదాయం 134,432 రూపాయలు ఉంటే అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 169,519 రూపాయలు. అంటే జాతీయ స్థాయి కంటే రాష్ట్ర స్థాయిలో తలసరి ఆదాయం మెరుగ్గా ఉంది. కాబట్టి ఈ రెండు ఫిగర్లు మనకి చాలా ఇంపార్టెంట్. 2018-19 151,173 రూపాయలు తలసరి ఆదాయం ఉంటే 2019-20 169,519 రూపాయలు. గత ఏడాది పోల్చుకుంటే తలసరి ఆదాయం ఎంత వృద్ధి రేటు నమోదైందంటే 12.14% వృద్ధి రేటు నమోదైంది. అట్ ది సేమ్ టైం 2019-20 సంబంధించి జాతీయ స్థాయిలో తలసరి ఆదాయం ఏంటంటే 134,432 రూపాయలు అని చెప్పేసి చెప్పాలి. ఓవరాల్ గా మనకి సర్వే మీద అడిగే క్వశ్చన్లు ముఖ్యంగా ఇక్కడే మనకు ఉంటాయి. ఏంటంటే ఒకటి ఏంటంటే వృద్ధి రేటు 2019-20 వృద్ధి రేటు ఎంత, 8.16% అనేది గుర్తుపెట్టుకోవాలి. వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు 8.6%, పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు 5.67%, సేవా రంగం యొక్క వృద్ధి రేటు 9.11%. ఇక తలసరి ఆదాయం వచ్చేసి 168,519 రూపాయలు, గత ఏడాది పోల్చుకుంటే పెరుగుదల 12.14%. ఇక పేదరికము 9.2%, అక్షరాస్యత రేటు 67.35%, లింగ నిష్పత్తి 997, జనసాంద్రత 304, జనాభా వృద్ధి రేటు 9.21, జనాభా 4.95 కోట్లు, తీర రేఖ 974 కిలోమీటర్లు, విస్తీర్ణం వచ్చేసి 162,970 చదరపు కిలోమీటర్లు. ఇవి ప్రాథమిక అంశాలు. ముఖ్యంగా ఈ జీడిపి గ్రోత్ రేట్స్ అనేది ఖచ్చితంగా మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. వ్యవసాయము దాని అనుబంధ రంగాలు వివరాలు సర్వేలో ఏమైనా ప్రస్తావించబడ్డాయి మనం ఒకసారి చూస్తే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు, వ్యవసాయ రంగము దాని అనుబంధ రంగాల యొక్క వృద్ధి రేటు 2018-19 3.84% ఉంటే 2019-20 8.6% ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు. కారణం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు, వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి, రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, అదేవిధంగా రైతులకు ఉచితంగానే బోర్లు వేయించడం కానివ్వండి, ప్రకృతి విపత్తు నిధి ఏర్పరచడం కానీ, 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఏర్పరచడం కానీ, ఇలాంటి అనేక కార్యక్రమాలు అవలంబించడం ద్వారా వ్యవసాయ రంగానికి వృద్ధి రేటు గతంలో 3.84% ఉంటూ ప్రస్తుతానికి అది 8.6% పెరిగింది. ఇక భారతదేశంలో వచ్చేసి మొత్తం విస్తీర్ణంలో
సుమారుగా 60.49 లక్షల హెక్టార్లు నికర సాగు భూమి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇది ఇంపార్టెంట్ లైన్. అంటే మనకి సర్వేలు చాలా టేబుల్స్, చాలా డేటా, చాలా కంటెంట్ ఉంటుంది. సో వాటిలో మనం ఏం చదవాలి, ఏం చదవకూడదు అనేది మనం తెలుసుకోవాలి అన్నమాట. కాబట్టి ఈ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. 2019-20 ఆర్థిక సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో నికర సాగు భూమి 60,49,000 హెక్టార్లు ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు. మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర విస్తీర్ణంలో ఈ నికర సాగు భూమి 37.12% కలిగి ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 6 వ్యవసాయ వాతావరణ జోన్స్ ఉన్నాయి. 6 ఆగ్రో క్లైమేటిక్ జోన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి ఉత్తర కోస్తా జోన్. ఈ ఉత్తర కోస్తా జోన్ లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉన్నాయి. తర్వాత గోదావరి జోన్ లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఉన్నాయి. తర్వాత కృష్ణా జోన్ లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఉన్నాయి. తర్వాత దక్షిణ జోన్ లో చిత్తూరు, నెల్లూరు, కడప ఉన్నాయి. తర్వాత తీవ్ర వర్షాభావ జోన్ లో కర్నూలు, అనంతపురం ఉన్నాయి. ఇక హై ఆల్టిట్యూడ్ అండ్ ట్రైబల్ జోన్స్ లో విశాఖపట్నము, తూర్పు గోదావరి, శ్రీకాకుళం జిల్లాలు వంటి ఎత్తైన మరియు గిరిజన ప్రాంతాల మీదకి వస్తాయి. మొత్తం 6 వ్యవసాయ వాతావరణ జోన్లు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ యొక్క వర్షపాతం వివరాలు మనం చూస్తే వార్షిక సాధారణ వర్షపాతం 966 మిల్లీమీటర్లు. మొత్తం నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు, శీతాకాలము, వేసవికాలంలో కూర్చొని మొత్తం వర్షపాతాన్ని మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క సగటు వర్షపాతం 966 మిల్లీమీటర్లు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులో నైరుతి ఋతుపవనాల యొక్క సాధారణ సగటు వర్షపాతం 556 మిల్లీమీటర్లు అయితే, ఈశాన్య ఋతుపవనాల వల్ల మనకు రాష్ట్రంలో సంభవించే సగటు వర్షపాతం 296 మిల్లీమీటర్లు. ఈ మూడు ఫిగర్ల మీద మనకి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర సగటు వర్షపాతం, వార్షిక సగటు వర్షపాతం 966 మిల్లీమీటర్లు అయితే, అందులో నైరుతి ఋతుపవనాల వల్ల రాష్ట్రంలో సంభవించే సగటు వర్షపాతం 556 మిల్లీమీటర్లు. ఇక ఈశాన్య ఋతుపవనాల వల్ల సంభవించే సగటు వర్షపాతం 296 మిల్లీమీటర్లు. ఇవి కాకుండా వింటర్ లో 15.7 మిల్లీమీటర్లు, ఇక సమ్మర్ లో ప్రీ మాన్సూన్స్ వల్ల వచ్చే రైన్ఫాల్ వచ్చేసి 98.3 మిల్లీమీటర్లుగా ఉంటుంది. అయితే మనం లాస్ట్ ఇయర్ మనం ఒకసారి చూసుకుంటే 2018-19లో నైరుతి ఋతుపవనాల వల్ల కురవాల్సిన దానికంటే -18% కురిసింది. అంటే 556 మిల్లీమీటర్లు నైరుతి ఋతుపవనాల వల్ల కురవాల్సి వస్తే 2018-19లో 456.6 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. అంటే లోడ్ వర్షపాతం -18%. అదే 2019-20 అంటే 2020 మార్చి నాటి మనం చూసినట్లయితే కురవాల్సిన వర్షపాతం 556 మిల్లీమీటర్లు అయితే, అందులో కురిసిన వర్షపాతం 532.9 అంటే -4%. అంటే 2019-20లో నైరుతి ఋతుపవనాల వల్ల మనకి మంచి వర్షపాతం నమోదైనట్టుగా మనకి గమనిస్తుంది. కేవలం -4% లోటు ఏర్పడింది. ఇక ఈశాన్య ఋతుపవనాల వల్ల మనం గమనిస్తే ఈశాన్య ఋతుపవనాల యొక్క మన రాష్ట్రంలోకి సంబంధించిన వర్షపాతం సంవత్సరంలో 296 మిల్లీమీటర్లు అయితే, అందులో 2018-19లో 124.1 మిల్లీమీటర్లు మాత్రమే వర్షపాతం నమోదైంది. అంటే కురవాల్సిన దానికంటే -50% లోటు ఏర్పడింది 2018-19. అదే 2019-20లో మనం చూసుకుంటే కురవాల్సిన దానికంటే కూడా 248.296 మిల్లీమీటర్లలో 245.8 మిల్లీమీటర్లు కురిసింది. అప్పటికి కూడా -17% లోటు అనేది ఏర్పడింది అన్నమాట. ఇక ఆంధ్రప్రదేశ్లో 2015-16 వ్యవసాయ కమతాల గణన ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మొత్తం 85.24 లక్షల వ్యవసాయ కమతాలు ఉన్నాయి. సో ఒక్కొక్క వ్యవసాయ కమతం మనం అన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత మొత్తం వ్యవసాయ కమతాలు 85.24 లక్షల కమతాలు ఉంటాయి. అందులో సగటు కమతం 0.94 హెక్టర్స్. ఇవి చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగారు. 2015-16 వ్యవసాయ కమతాల గణన ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఒక్కొక్క సగటు భూకమతం పరిమాణం ఎంత అంటే 0.94 హెక్టర్స్. ఇక మనకి మొత్తం వచ్చేసి 5 రకాల కమతాలు ఉన్నాయి. ఉపాంత కమతం అని చెప్పేసి, చిన్న కమతం అని చెప్పేసి, సెమీ మీడియం, మీడియం అండ్ లార్జ్. సో మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్స్ మనం చూస్తే ఇవి మొత్తం 59.04 లక్షలు ఉన్నాయి. వీటి విస్తీర్ణం 23.37 లక్షల హెక్టార్లు. వీటికి సగటు కమతం 0.40 హెక్టార్స్. ఇవి మొత్తం 29.2% ఉన్నాయి. అంటే మొత్తం వ్యవసాయ కమతాలలో 85.24 లక్షల వ్యవసాయ కమతాల్లో ఉపాంత కమతాలే ఎక్కువ ఉన్నాయి. సో మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్స్ అనేవి 29.2% ఉన్నాయి. సో వీటికి సగటు కమతం వచ్చి 0.40 హెక్టార్స్. ఇక స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ ఇవి చూస్తే మొత్తం 16.46 లక్షలు ఉన్నాయి. వీటి విస్తీర్ణం వచ్చేసి 23.34 లక్షల హెక్టార్లు. వీటి యొక్క సగటు భూకమతం వచ్చేసి 1.42 హెక్టార్లు. ఇవి మొత్తం 28.16% విస్తరించున్నాయి. ఇక సెమీ మీడియం ల్యాండ్ హోల్డింగ్స్ ఇవి మొత్తం 7.70 లక్షలు ఉన్నాయి. వీటి విస్తీర్ణం 20.19 లక్షల హెక్టార్లు. వీటి సగటు కమతం 2.62 హెక్టార్లు. ఇవి 25.24% విస్తరించున్నాయి. ఇక మీడియం కమతాలు వచ్చేసి ఇవి మొత్తం 1.89 లక్షలు ఉన్నాయి. ఇవి 10.38 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించున్నాయి.
వీటికి సగటు కమతం 5.48 హెక్టార్లు ఇవి 12.7% మొత్తం విస్తరించున్నాయి. ఇక లార్జ్ ల్యాండ్ హోల్డింగ్ చూస్తే పెద్ద కమతాలు ఇవి 0.15 అంటే 15,000 పెద్ద కమతాలు ఉన్నాయి. ఇవి మొత్తం 2.76 లక్షల హెక్టార్లలో ఇవి విస్తరించున్నాయి. వీటికి సగటు కమతం వచ్చేసి 18.71 హెక్టార్లు ఇవి మొత్తం 3.4% విస్తరించున్నాయి. మనకి క్వశ్చన్ సార్ ఏదైనా అవకాశం ఉంది ఎలా అడుగుతారంటే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం వ్యవసాయ కమతాల సంఖ్య 85.24 లక్షల హెక్టార్లు ఇందులో ఏ కమతాలు ఎక్కువ ఉన్నాయి అంటే మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి ఉపాంత కమతాలు ఎక్కువ ఉన్నాయి. ఉపాంత కమతాలు వచ్చేసి 59 లక్షలు ఉన్నాయి. ఇక ఏ కమతాలు తక్కువ ఉన్నాయి అంటే పెద్ద కమతాలు తక్కువ ఉన్నాయి. ఇక మొత్తం కమతాల్లో ఏ కమతం యొక్క సగటు కమతం ఎక్కువ ఉన్నప్పుడు సగటు పరంగా చూసినట్లయితే పెద్ద కమతాల యొక్క సగటు భూ కమతం పరిమాణం ఎక్కువ ఉంది 18.71 హెక్టార్ ఉందన్నమాట. అతి తక్కువ సగటు కమతం ఉన్నదండి ఏదంటే ఉపాంత కమతం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఆహార ధాన్యాల యొక్క వివరం మనం చూసినట్లయితే 2018-19లో ఇక ఆంధ్రప్రదేశ్ లో ఆహార ధాన్యాల విషయం చూస్తే 2018-19లో 40.23 లక్షల హెక్టార్లు అంటే ఖరీఫ్ అండ్ రబీ రెండు కలుపుకొని 40.23 లక్షల హెక్టార్లు సాగు చేశారు ఆహార ధాన్యాలు. అదే 2019-20 చూస్తే కొద్దిగా 1.68% పెరిగి 40.23 లక్షల హెక్టార్ల నుంచి 40.91 లక్షల హెక్టార్లకి ఆహార ధాన్యాల యొక్క సాగు విస్తీర్ణం ఖరీఫ్ అండ్ రబీలు కలుపుకొని 1.68% పెరుగుదలతో కొద్దిగా పెరిగింది. ఇక ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి మనం చూస్తే 2018-19లో 148.56 లక్షల టన్నులు ఉంటే అది 2019-20కి 171.37 లక్షల టన్నులు పెరిగింది. అంటే ఎంత పెరుగుదల కనిపించింది అంటే 14.58% పెరుగుదల కనిపించింది. సో ప్రస్తుతం మన ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం కాబట్టి రైతుల సంక్షేమం వ్యవసాయ అభివృద్ధి కోసం అమలు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల వల్ల ఆహార ధాన్యాల యొక్క విస్తీర్ణం పెరిగింది, ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి కూడా పెరిగింది అని చెప్పేసి మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ వచ్చేసి వ్యవసాయం పరంగా దేశంలోని ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని ఆక్రమించింది. పండ్లు, సుగంధ ద్రవ్యాలు, ఆయిల్ పామ్, బొప్పాయి, నిమ్మ, కొకోవా, టమోటా, మిరప, కోడిగుడ్లు వీటి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో ఉంది. ఇక్కడ ఈ పాయింట్ మీద మనకి ఖచ్చితంగా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ప్రతి గ్రూప్ టూ ఎగ్జామ్ లో కూడా ఈ టాపిక్ మీద ఏదో ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక మామిడి, స్వీట్ ఆరెంజ్, పసుపు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. ఇక మైక్రో ఇరిగేషన్ లో సూక్ష్మ సేద్యంలో ఆంధ్రప్రదేశ్ మొదటి 3వ స్థానంలో ఉంది. ఇకపోతే మాంసము పాలు ఉత్పత్తులు 4వ స్థానంలో ఉంది. ఆర్థిక సర్వే మనకి స్పష్టంగా చెప్పిన వివరాలు ఏంటంటే ఇవి చాలా ఇంపార్టెంట్, వీటి మీద క్వశ్చన్స్ మనకి సింపుల్ గా ఉంటాయి బట్ క్వశ్చన్ గ్యారంటీ. పండ్లు, సుగంధ ద్రవ్యాలు, ఆయిల్ పామ్, బొప్పాయి, నిమ్మ, కొకోవా, టమాటా, మిరప, కోడిగుడ్లు ఇవి వీటి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో ఉంది. ఇక మామిడి, స్వీట్ ఆరెంజ్, పసుపు ఉత్పత్తిలో 2వ స్థానం. సూక్ష్మ సేద్యం మైక్రో ఇరిగేషన్ లో 3వ స్థానం. మాంసం ఉత్పత్తి, పాల ఉత్పత్తులు 4వ స్థానం. ఇక అడవుల విషయం మనం చూసినట్లయితే సరే అడవుల తర్వాత మనం చూద్దాం. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి సాగునీటి వనరులు మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ లో గోదావరి, కృష్ణ, పెన్నా, వంశధార లాంటి ముఖ్యమైన నదులు ప్రవహిస్తున్నాయి. వీటి ద్వారా ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి వాటా ఎంత మనం చూసినట్లయితే కృష్ణా నదీ జలాల ద్వారా మనకి 512.04 టీఎంసీలు మనకు వస్తాయి. గోదావరి నది ద్వారా మనకి 308.703 టీఎంసీలు మనకు వాటర్ వస్తుంది. పెన్నా నది ద్వారా 128.94 టీఎంసీలు వాటర్. వంశధార ద్వారా 28.605 టీఎంసీలు. ఇతర నదుల ద్వారా 322.839 టీఎంసీలు వాటర్ వస్తుంది. సో ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో ప్రవహించినటువంటి మేజర్ మైనర్ నదులు వాటి ఉపనదుల వల్ల మొత్తం 1.127 టీఎంసీల వాటర్ ఆంధ్రప్రదేశ్ కి లభిస్తుంది అనమాట. అందులో అత్యధికంగా కృష్ణానది ద్వారా 512.04 టీఎంసీలు, గోదావరి ద్వారా 308.703 టీఎంసీలు వస్తుంది. అయితే ఇవే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నదుల అనుసంధానం ద్వారా కూడా ఇంకా ఇప్పుడు వాడుతున్నటువంటి వాటర్ కంటే కూడా వరద జలాలు వచ్చినప్పుడు, మిగులు జలాలు వచ్చినప్పుడు కూడా ఆ వాటిని వాడుకోవాలని చెప్పేసి అనేక కార్యక్రమాలు రూపొందిస్తా ఉంది. అందులో భాగంగా ఆన్ గోయింగ్ టీఎంసీ కూడా మనకు ఉన్నాయన్నమాట. అంటే మనకి రాబోయేటటువంటి నూతన ప్రాజెక్టుల ద్వారా, సో కృష్ణానది ద్వారా మనకు ఆన్ గోయింగ్ వాటర్ ఎంత రాబోతుంది అంటే 150 టీఎంసీలు, గోదావరి ద్వారా 468.68 టీఎంసీలు అయితే ఇప్పటికే 119 టీఎంసీలు మనం వాడుతున్నాం కొత్త ప్రాజెక్టుల ద్వారా. పెన్నానది ద్వారా ఆన్ గోయింగ్ టీఎంసీల వాటర్ 58.120 అయితే ఇప్పటికే 6.7 టీఎంసీలు వాటర్ వాడుతున్నాం. వంశధార ద్వారా 12.1 అయితే ఇప్పటికే 6.93% వాడుతున్నాం. ఇక ఓవరాల్ గా వచ్చేసి 133.4 టీఎంసీల వాటర్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా మనకు రాబోతా ఉంది అనమాట.
ఇక ఆంధ్రప్రదేశ్ లో మొత్తం వాటర్ షెడ్లు 748 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేయడానికి మొత్తం 1033 మార్కెట్ గోడౌన్లు ఉన్నాయి. ఇక రైతులందరికీ గ్రామాల దగ్గరే సచివాలయాల దగ్గరే విత్తనాలు ఎరువులు పంపిణీ చేయడం ఉద్దేశంతో ఇటీవల కాలంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త ఇనిషియేటివ్ రైతు భరోసా కేంద్రాలు. ఇవి 1641 రైతు భరోసా కేంద్రాలు మనకున్నాయి. 1641 రైతు భరోసా కేంద్రాలు, 1033 మార్కెట్ గోడౌన్లు, 748 వాటర్ షెడ్లు, 6 వ్యవసాయ వాతావరణ జోన్లు మనకున్నాయని చెప్పేసి మనం చెప్తుంటాం అన్నమాట. సో ఈ విధంగా వ్యవసాయ రంగం అనేది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇక్కడ రైతు భరోసా కేంద్రాలు 10641, 1641 కాదు 10641 ఉన్నాయి. సో వీటితో పాటే 6 వ్యవసాయ వాతావరణ జోన్లు మనకున్నాయి. సో ఈ విధంగా ఇక ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగానికి సంబంధించి మనకి పురోగతి ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇక అడవుల పరంగా కూడా ఆంధ్రప్రదేశ్ చెప్పుకోదగ్గ స్థాయిలో పురోగతి కనిపిస్తా ఉంది. సో మనకి రీసెంట్ గా 2019 ఇండియన్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 22.94% అడవులు ఉన్నాయి. అంటే మొత్తం అనుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణంలో 37,392.24 చదరపు కిలోమీటర్ల మేర అడవులు విస్తరించున్నాయి. ఇది రాష్ట్ర విస్తీర్ణంలో 22.94%. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫిగర్. ఈ ఫిగర్ మీద మనకి క్వశ్చన్ ఎన్నోసార్లు అడిగారు. 2019 అటవీ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో అటవీ భూమి ఎంత శాతంలో విస్తరించింది అంటే 22.94% విస్తరించి ఉంది. ఇందులో దట్టమైన అడవులు వెరీ డెన్స్ ఫారెస్ట్ 1994.22 చదరపు కిలోమీటర్లు, మీడియం డెన్స్ ఫారెస్ట్ వచ్చేసి 17,938.36 చదరపు కిలోమీటర్లు, ఓపెన్ ఫారెస్ట్ వచ్చేసి 17,204 చదరపు కిలోమీటర్లు, ఇక స్క్రబ్ ఫారెస్ట్ వచ్చేసి 8,254.8 చదరపు కిలోమీటర్లు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో మొత్తం వచ్చేసి ఒక టైగర్ రిజర్వ్ ఉంది, నాగార్జునసాగర్ శ్రీశైలం, ఒక ఎలిఫెంట్ రిజర్వ్ ఉంది, ఒక బయోస్ఫియర్ రిజర్వ్ ఉంది, 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి, 11 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి, 2 జింకల్ పార్క్ కూడా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. సో వీటి మీద మనకి ఇవన్నీ కూడా ప్రీవియస్ గా మనకి అడిగినట్టు క్వశ్చన్లు. కాబట్టి సర్వే ప్రకారం మనకి ఇక్కడ అడవుల పరంగా గుర్తుపెట్టుకోవాలి ఎన్ని టైగర్ రిజర్వ్లు ఉన్నాయి, ఎన్ని ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి, ఎన్ని బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి, ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. వాటర్ షెడ్లు, రైతు భరోసా కేంద్రాలు 10641, వాటితో పాటు ఏ నది ద్వారా ఎంత వాటర్ మనం వాడుకునేటటువంటి సామర్థ్యం ఉంది, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా ఎంత వస్తుంది. సో అదేవిధంగా కమతాల యొక్క వివరాలు, ఇక ఏ ఉత్పత్తులు ఏ స్థానంలో మనం ఉన్నాం, ఇక వర్షపాతం వివరాలు, వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు ఏ విధంగా ఉంది, ఆహార ధాన్యాల యొక్క విస్తీర్ణం ఉత్పత్తి ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా సర్వేలో మనకి స్పష్టంగా ఇచ్చారు. ఆ సర్వే మొత్తాన్ని మనం ఒక సారాంశం లాగా సూక్ష్మీకరించి సింప్లిఫై చేసి ఇక్కడ నుంచి వీటి మీద ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్ రూపంలో మనకి లింక్ లో ఉంటుందన్నమాట, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2019-20 ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం పారిశ్రామిక రంగం గత సంవత్సరం 2018-19 చాలా దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొనింది. కేవలం 0.01% మాత్రమే అభివృద్ధి వృద్ధి రేటు నమోదైతే ప్రస్తుతం 2019-20 అంటే గతంలో 2019 వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల 2019-20 కొంచెం పుంజుకొని 5.67% వృద్ధి రేటును నమోదు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం స్టేట్ లెవెల్ ఎంటర్ప్రీనర్స్ వచ్చేసి ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం 39 ఉన్నాయన్నమాట. సో ఆంధ్రప్రదేశ్లో మొత్తం సెడ్జులు 19 ఉన్నాయి. అందులో 3 వచ్చేసి ఐటీఎస్ సెడ్జులు, 5 మల్టీ ప్రోడక్ట్ సెడ్జులు, 4 ఫార్మాసిటికల్ సెడ్జులు, 2 టెక్స్టైల్ సెడ్జులు, 2 లెదర్ ప్రోడక్ట్స్ సెడ్జులు, 2 బిల్డింగ్ ప్రోడక్ట్స్, 1 బిల్డింగ్ ప్రోడక్ట్ సెడ్జ్, 1 పోర్ట్ బేస్డ్ సెడ్జ్, 1 ఫుడ్ ప్రాసెసింగ్ సెడ్జ్ ఉన్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్లో మొత్తం పరిశ్రమలు వచ్చేసి 13,308 పరిశ్రమలు మనకి ఉన్నాయి రిజిస్టర్ అయిన వాటిలో. ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేటటువంటి ఆదాయం ఇన్కమ్ మనం ఒకసారి గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా సొంత పన్ను ఆదాయం ఓన్ ట్యాక్స్ ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. 2017-18 49,811 కోట్లు వస్తే 2018-19 58,107 కోట్లు, 2019-20 57,619 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఆదాయం వచ్చిందన్నమాట. సో ఈ సొంత పన్ను ఆదాయంలో సేల్స్ ట్యాక్స్ ఉంటుంది, స్టేట్ జిఎస్టి ఉంటుంది, అదేవిధంగా ల్యాండ్ రెవెన్యూ ఉంటుంది, వాటితో పాటే స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది, మోటార్ వాహనాల మీద వేసేపట్టే పన్ను ఉంటుంది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ల్యాండ్ రెవెన్యూ, వృత్తి పన్ను, విద్యుత్ సుంకము, నాలా పన్ను, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. వీటిల్లో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్కి స్టేట్ జిఎస్టి ద్వారా ఎక్కువ ఆదాయం సమకూరుతుంది, దాని తర్వాత అమ్మకపు పన్ను ద్వారా ఎక్కువగా సమకూరుతుంటుంది అన్నమాట. సో ఓవరాల్ గా ఈ అమ్మకపు పన్ను ద్వారా కానీ, స్టేట్ జిఎస్టి ద్వారా కానివ్వండి, అదేవిధంగా ల్యాండ్ రెవెన్యూ ద్వారా కానివ్వండి, ప్రొఫెషనల్ ట్యాక్స్ ద్వారా కానివ్వండి, విద్యుత్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ ద్వారా కానివ్వండి,
వీటితో పాటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా కానివ్వండి, ట్యాక్స్ అండ్ మోటార్ వెహికల్స్ వీటన్నిటి ద్వారా వచ్చేటువంటి ఆదాయంలో వీటి పాత్ర ఎక్కువ ఉంటుంది. క్వశ్చన్స్ మనకి ఇలా అడుగుతున్నారు అనమాట, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి సొంత పన్ను ఆదాయంలో వేటి వాటా ఎక్కువ అని చెప్పేసి, ఒకటి SGST, రెండు అమ్మకపు పన్ను. సో ఈ వివరాలు మనం చూసినట్టయితే 2019-20లో ఆంధ్రప్రదేశ్ యొక్క ఓన్ ట్యాక్స్ ఇన్కమ్ వచ్చేసి 57,619 కోట్లు, అది 2018-19లో 58,107 కోట్లు ఉంటే కొద్దిగా తగ్గినట్టుగా మనకు అర్థమవుతా ఉంది అనమాట. తర్వాత నాన్ ట్యాక్స్ ఇన్కమ్, ఇక రాష్ట్ర ప్రభుత్వం యొక్క సొంత పన్నేతర ఆదాయం ఏముందంటే ఇందులో వచ్చేసి మనకి ఏమేమి వస్తాయంటే మైన్స్ అండ్ మినరల్స్, అదేవిధంగా ఫారెస్ట్, వడ్డీ రాబడులు, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ మెడికల్ ఇలాంటివన్నీ వస్తుంటాయి అనమాట. వీటిలో 2017-18 ద్వారా 3,814 కోట్లు వస్తే 2018-19లో 4,396 కోట్లు వచ్చింది, 2019-20 ప్రాథమిక అంచనాల ప్రకారం 3,324 కోట్లు వచ్చిందని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇక నాన్ ట్యాక్స్ ఇన్కమ్ లో ఆంధ్రప్రదేశ్ అత్యధిక దేని ద్వారా వస్తుందంటే గనులు అండ్ ఖనిజాలు, మైన్స్ అండ్ మినరల్స్. మనకి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఆంధ్రప్రదేశ్ కు వచ్చేటటువంటి పన్నేతర ఆదాయంలో దేని వాట ఎక్కువ అని చెప్పేసి అడుగుతారు, గనులు మరియు ఖనిజాలు యొక్క వాట ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇక కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులు మనం ఒకసారి గమనిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ద్వారా వచ్చేటువంటి నిధుల్లో ఆర్థిక సంఘం యొక్క సిఫార్సు ప్రకారం వచ్చేటటువంటి ట్యాక్స్ డెబ్యులేషన్ అంటే పన్ను వాటా ద్వారా కొంత వస్తుంది, గ్రాంటింగ్ ఎయిడ్ ద్వారా కొంత ఆదాయం వస్తుంది, అదేవిధంగా మిగతా కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఇచ్చేటటువంటి కార్యక్రమాలకి అయితే కొంత వస్తుంది అనమాట. సో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల్లో 2017-18 ద్వారా ఆంధ్రప్రదేశ్ కి మొత్తం 51,248 కోట్లు వచ్చింది, 2018-19లో 53,003 కోట్లు వచ్చింది, 2019-20లో 50,857 కోట్లు వచ్చింది. ఈ కేంద్రం ద్వారా వచ్చేటటువంటి నిధులలో దేని వాట ఎక్కువ ఉంటుందంటే ఫైనాన్స్ కమిషన్ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం వచ్చేటటువంటి పన్నులు వాట ఏదైతే ఉంటుందో ఆ పన్నులు వాట ద్వారానే ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ నిధులు వస్తున్నాయి కేంద్రం నుంచి అని చెప్పేసి మనం చెప్పవచ్చు. సేవల రంగం చూస్తే సేవల రంగం 2018-19లో 6.5% వృద్ధి రేటు నమోదు చేస్తే 2019-20 ప్రాథమిక అంచనాల ప్రకారం 9.11% వృద్ధి రేటు నమోదు చేశారు. ఈ ఫిగర్ మీద మీరు గుర్తుపెట్టుకోండి, 2019-20లో సేవల రంగం యొక్క వృద్ధి రేటు 9.11% ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వేకి సంబంధించి మనకి క్వశ్చన్స్ అడిగేటువంటి మరొక అంశం ఏంటంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ PDS, ప్రజా పంపిణీ వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 29,784 రేషన్ షాపులు ఉన్నాయి. 29,784 రేషన్ షాపులలో అత్యధికంగా అనంతపురంలో 3,012 షాపులు, విజయనగరంలో అత్యల్పంగా 1,407 షాపులు ఉన్నాయి. ఇక లబ్ధిదారులకు ఇచ్చేటటువంటి కార్డులలో వైట్ రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ తెల్ల రేషన్ కార్డులు 1,37,63,067 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో లబ్ధిదారులకు ఇచ్చేటటువంటి కార్డులలో తెల్ల రేషన్ కార్డులు 1,37,63,067 వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 15,64,402 వైట్ రేషన్ కార్డ్స్ ఉంటే, విజయనగరంలో అతి తక్కువగా 6,23,402 వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి క్వశ్చన్స్ అత్యధికంగా ఎక్కడ ఏ జిల్లాలు ఉన్నాయి, అత్యల్పంగా ఏ జిల్లాలు ఉన్నాయి అనే దాని మీద మనకి క్వశ్చన్ అనేది క్వశ్చన్ ఉంటుంది. ఇక అన్నపూర్ణ కార్డులు వచ్చేసి 11,348 కార్డులు ఉన్నాయి మొత్తం రాష్ట్రంలో. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,100 అన్నపూర్ణ కార్డులు, కృష్ణా జిల్లాలో అతి తక్కువగా 465 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. ఇక అంత్యోదయ అన్న యోజన కార్డులు వచ్చేసి రాష్ట్రంలో మొత్తం 950,352 కార్డులు ఉన్నాయి. అందులో అత్యధికంగా అనంతపురంలో 110,290 కార్డులు ఉంటే, ప్రకాశం జిల్లాలో అతి తక్కువగా 49,897 అంత్యోదయ అన్న యోజన కార్డులు ఉన్నాయి. ఇక ఎల్పిజి కనెక్షన్లు మనకి ఆంధ్రప్రదేశ్ చూస్తే 4 రకాల కనెక్షన్స్ ఉన్నాయి. దీపం పథకం కింద దీపం కనెక్షన్ వచ్చేసి మొత్తం 5,71,06,628 కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో 7,15,552, అతి తక్కువగా విజయనగరంలో 2,63,878 ఉన్నాయి. ఇక ట్రైబల్ ప్యాకేజ్ కింద మొత్తం కనెక్షన్లు 73,828 కనెక్షన్లు ఉన్నాయి. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 41,528 అతి తక్కువ అంటే లేనివి, అసలు ట్రైబల్ ప్యాకేజ్ కింద కనెక్షన్ లేని జిల్లాలు కడప, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం. ఈ జిల్లాల్లో ట్రైబల్స్ లేరు కాబట్టి అక్కడ ట్రైబల్ ప్యాకేజ్ కింద గ్యాస్ కనెక్షన్స్ ఎవరికి ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. కడప, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం ఈ జిల్లాల్లో ట్రైబల్ ప్యాకేజ్ కింద గ్యాస్ కనెక్షన్ లేదు. ఇక సిఎస్ఆర్ స్కీమ్ కింద మొత్తం కనెక్షన్లు ఆంధ్రప్రదేశ్లో 623,831 అయితే, అత్యధికంగా కర్నూలు జిల్లాలో 86,528 కనెక్షన్లు, అతి తక్కువగా కృష్ణా జిల్లాలో 21,600 కనెక్షన్లు ఉన్నాయి.
ఇంకా ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ కింద మొత్తం గ్యాస్ కనెక్షన్ ఆంధ్రప్రదేశ్ లో 375,188 ఉన్నాయి. అందులో అత్యధికంగా విజయనగరం జిల్లాలో 104,793 కనెక్షన్లు, అది తక్కువగా పశ్చిమ గోదావరి జిల్లాలో 3,514 కనెక్షన్లు ఉన్నాయి. ఇక రవాణా విషయం చూస్తే ఇక్కడ కూడా మనకి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది సర్వే మీద. సో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం నేషనల్ హైవేస్ 32 ఉన్నాయి. ఈ ఫిగర్ మీద మనకి క్వశ్చన్ అడగచ్చు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం జాతీయ రహదారులు 36 ఉన్నాయి. వీటి పొడవు 6,859.66 కిలోమీటర్లు. ఇక జాతీయ రహదారుల సాంద్రత అంటే ప్రతి లక్ష మంది జనాభాకి ఎంత పొడవున జాతీయ రహదారులు ఉన్నాయని మనం చూస్తే అది ఇంపార్టెంట్, 13.72 కిలోమీటర్లు ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి లక్ష మంది జనాభాకు ఎంత జాతీయ రహదారులు అవైలబుల్ ఉందంటే 13.72 కిలోమీటర్లు. అదే భారతదేశం చూస్తే ప్రతి లక్ష మంది జనాభాకు కేవలం 10.89 కిలోమీటర్ల జాతీయ రహదారులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక జాతీయ రహదారులు 36 ఉన్నాయి, వాటి పొడవు 6,859 కిలోమీటర్లు. ఇక రాష్ట్ర రహదారులు వచ్చేసి 13,500.445 కిలోమీటర్లు. జిల్లా రహదారులు వచ్చేసి 32,711.245 కిలోమీటర్లు. మొత్తం వచ్చేసి ఆ రాష్ట్రంలో మొత్తం రహదారుల పొడవు 53,071.353 కిలోమీటర్లు. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ రేషన్ షాపుల ఫిగర్ 29,784 ఎంత ఇంపార్టెంట్, ఇక్కడ మొత్తం పొడవు కూడా అంత ఇంపార్టెంట్. రహదారుల పొడవు 53,071 కిలోమీటర్లు. ఇక ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రభుత్వ రవాణా సంస్థ వచ్చి ఏపీఎస్ఆర్టీసీ. దీనికి మొత్తం 4 జోన్లు, 12 రీజన్లు, 128 డిపోలు, 11,834 బస్సులు, 51,930 మంది సిబ్బంది ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 6 విమానాశ్రయాలు ఉన్నాయి. అందులో 3 వచ్చేసి డొమెస్టిక్, 3 వచ్చేసి ఇంటర్నేషనల్ ఉన్నాయన్నమాట. ఇంటర్నేషనల్ వచ్చేసి తిరుపతి, వైజాగ్, తిరుపతి, వైజాగ్, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. మిగతా 3 రాజమండ్రి, పుట్టపర్తి అండ్ కడప. ఇవి వచ్చేసి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ మనం చెప్తాం. ఇక ఆంధ్రప్రదేశ్ లో మొత్తం నోటిఫైడ్ పోర్ట్స్ వచ్చేసి 16 ఉన్నాయి. ఇందులో ఒకటి వచ్చేసి కేంద్ర ప్రభుత్వం అధీనం ఉంది, దట్ ఈస్ వైజాగ్. సో విశాఖపట్నం ఓడరే వచ్చేసి కేంద్ర ప్రభుత్వం అధీనం ఉంది. మిగతా 15 వచ్చేసి అవి రాష్ట్ర ప్రభుత్వం అధీనం ఉన్నాయి. అందులో మొత్తం 16, 4 ఓడరాలు మాత్రమే ఆపరేషన్ ఓడరాలు మనం చెప్తాం. ఇక ఆంధ్రప్రదేశ్ లో మొత్తం షెడ్యూల్ బ్యాంకులు 7,509 ఉన్నాయి. మొత్తం పోస్ట్ ఆఫీసులు 10,575 ఉన్నాయి. సో ఇప్పుడు మనం చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో బోర్డు మీద ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది.